హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన బట్వి టాకీస్లో తెలుసుకోబోయే టాపిక్ విన్స్టన్ చర్చిల్ యొక్క నిజరూపం. వాస్తవానికి విన్స్టన్ చర్చిల్ డిక్టేటర్స్ కన్నా క్రూరమైన వాడు. చిన్నప్పుడు ఇతను గురించి గొప్ప రాజనీతిజ్ఞుడు, పవర్ఫుల్ లీడర్, ద గ్రేట్ బ్రిటన్ని మరియు తన మిత్ర దేశాలను జర్మనీ నాజీల నుండి కాపాడిన ఒక గ్రేట్ లీడర్ అని చాలా చదువుకున్నాం. మన పాఠ్య పుస్తకాలు మనల్ని అలాగే గైడ్ చేశాయి. కానీ వాస్తవానికి తనంత క్రూర మనస్తత్వం ఉన్నవాడు ఉండడేమో. చరిత్రలో డిక్టేటర్స్ గా చెప్పబడిన స్టాలిన్, హిట్లర్, సదాం హుస్సేన్, గడాఫీ, ఈద్ అమీన్ కన్నా కూడా దారుణమైన మనస్తత్వం కలిగిన వాడు. కానీ వాడి గురించి మనం గొప్పగా చదువుకున్నాం. ఎందుకు మనల్ని మన పాఠ్య పుస్తకాలు తప్పుదోవ పట్టించాయనేది ఇప్పటికీ ఒక మిలియన్ డాలర్ ప్రశ్నే. వీడి గురించి చరిత్రలోకి వెళ్తే ఒక్కటంటే ఒక్క మంచి విషయం కూడా దొరకలేదు. వాడి దృష్టిలో ఓన్లీ తెల్లవాళ్ళు మాత్రమే మనుషులు, మిగతా వారందరూ కూడా జంతువులు. అంతటి క్రూరత్వం కలిగిన మనస్తత్వం. చాలా మందికి చర్చిల్ ఇండియాలో సృష్టించిన కరువు గురించి మాత్రమే తెలుసు. కానీ ఇతర ప్రాంతాల్లో వీడు సృష్టించిన వినాశకాలు చాలా ఉన్నాయి. మొత్తం రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న దేశాలు సృష్టించిన మారణకాండ కన్నా వీడి నిర్ణయాల వలన జరిగిన మారణకాండనే ఎక్కువ. రెండవ ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారి కన్నా వీడి వలన చనిపోయిన వారే ఎక్కువ. నమ్మశక్యంగా లేదు కదా, కానీ ఇదే నిజం. అవేంటో ఒక్కొక్కటిగా చెబుతాను, వినండి. గల్లిపోలి క్యాంపెయిన్ కాన్ఫ్లిక్ట్, దీన్ని డార్డనెల్లెస్ క్యాంపెయిన్ అని కూడా పిలుస్తారు. ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో ఓటమన్ సామ్రాజ్యంలోని గల్లిపోలి ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఉద్దేశించిన ఒక ప్రధాన సైనిక చర్య. నిజానికి ఈ క్యాంపెయిన్ ప్రారంభించింది విన్స్టన్ చర్చిల్ ఒక్కడే కాదు, అలైడ్ ఫోర్సెస్ అంటే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, జపాన్ వంటి దేశాలు అన్నమాట. అవి స్టార్ట్ చేశాయి. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు విన్స్టన్ చర్చిల్ బ్రిటిష్ ప్రభుత్వంలో మొదటి లార్డ్ ఆఫ్ అడ్మిరల్ గా పనిచేశాడు. ఈ స్థానంలో అతను రాయల్ నేవీకి బాధ్యత వహించాడు మరియు ఆ సమయంలో నౌకాదళ కార్యకలాపాల ప్రణాళిక మరియు వ్యూహంలో కీలక పాత్ర పోషించాడు. చర్చిల్ డార్డనెల్లెస్ జలసంధిని బలవంతంగా ఆక్రమించుకునేందుకు ఒక నౌకాదళ బెటాలియన్ ని పంపాలని నిర్ణయించాడు. ఆ యుద్ధంలో గెలవటానికి అప్పుడే అభివృద్ధి చేస్తున్న టెక్నాలజీ అయినటువంటి యుద్ధ ట్యాంకర్లను కూడా రంగంలోకి దింపాలని ప్రతిపాదించాడు. అయితే ఓటమన్ సామ్రాజ్యం యొక్క బలం తెలియకుండా చర్చిల్ ప్రతిపాదించిన వ్యూహాన్ని గనక అమలు చేస్తే అది ప్రమాదం అని మిగతా నాయకులు చెప్పినా కూడా వినకుండా చర్చిల్ తన నిర్ణయానికే కట్టుబడి ముందుకెళ్లాడు. ఇంకా చేసేది ఏమీ లేక చర్చిల్ మాట విని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దళాలు కూడా ఈ యుద్ధంలో పాలు పంచుకున్నాయి. ఓటమన్ సామ్రాజ్యం యొక్క తీర ప్రాంతం యొక్క భౌగోళిక స్థితిని అంచనా వేయకుండా నావికా దళాన్ని రంగంలోకి దింపాడు. నావికా దళానికి మరియు గ్రౌండ్ సిబ్బందికి మధ్య సమన్వయ లోపం, భౌగోళిక పరిస్థితులు అంచనా వేయలేకపోవడం, తీరం వెంబడి పెట్టిన మందు పాత్రలను పసిగట్టలేకపోవడం, సైన్యాన్ని వేగంగా తరలించలేకపోవడం, ఇలా చాలా వాటిలో చర్చిల్ ఫెయిల్ అయ్యాడు. అంతేకాదు అదే సమయంలో ఓటమన్ దళాలు తమ సొంత భూభాగం అయ్యేసరికి వేగంగా పుంజుకొని ప్రతిదాడికి దిగాయి. ఫలితంగా అలైడ్ ఫోర్సెస్ వైపు విపరీతమైన ప్రాణ నష్టం జరిగింది. ఈవెన్ యాక్సెస్ ఫోర్స్ వైపు కూడా ప్రాణ నష్టం బాగా జరిగింది. ఇరువైపులా సైనికులే కాకుండా సామాన్యులు కూడా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇందులో బ్రిటిష్, ఫ్రెంచ్, ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్ మరియు ఇతరులతో సహా వివిధ మిత్ర రాజ్యాల దేశాల నుండి మరణాలు, గాయపడిన వారు మరియు తప్పిపోయిన వారితో సహా మొత్తము కలిపి 275,000 వరకు ఉంటారని అంచనా వేయబడింది. గల్లిపోలి ద్వీపకల్పాన్ని రక్షించే ఓటమన్ సామ్రాజ్యం కూడా గణనీయమైన ప్రాణ నష్టాలను చవిచూసింది. అయితే వారి తరపున కూడా మరణాలు, గాయపడిన వారు మరియు తప్పిపోయిన వారితో కూడా కలిపి 250,000 వరకు ప్రాణ నష్టం జరిగిందని అంచనా. గల్లిపోలి క్యాంపెయిన్ లో పాల్గొన్న దేశాలపై దాని యొక్క ప్రభావం ఇప్పటికీ కనబడుతోంది. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటనగా నిలిచిపోయింది. గల్లిపోలి క్యాంపెయిన్ లో పనిచేసిన మరియు మరణించిన సైనికులను గౌరవించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న యాంజాక్ స్మారక రోజుగా జరుపుకుంటారు. ఇదంతా కూడా చర్చిల్ తీసుకున్న అసమర్థ నిర్ణయం వలన జరిగింది. ఆ తర్వాత పదవి నుండి దిగిపోయాడు. అయినా సరే తన రాజకీయ ఎదుగుదల అనేది ఎక్కడా తగ్గలేదు. తన మూర్ఖపు నిర్ణయం వలన 500,000 పైగా మరణించారు. సో నెక్స్ట్ బ్లాక్ అండ్ ట్యాన్స్ వివాదము. బ్లాక్ అండ్ ట్యాన్స్ అనేది ఐర్లాండ్ స్వాతంత్ర యుద్ధాన్ని అణిచివేసేందుకు 1920లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పారామిలిటరీ పోలీసు దళం. వారు క్రూరత్వానికి మరియు విచక్షణ రహిత హింసకు ప్రసిద్ధి చెందినవారు. మొదటి ప్రపంచ యుద్ధంలో పాలు పంచుకున్న రిటైర్డ్ అయిన సైనికుల చేత ఏర్పడిన పారామిలిటరీ రెజిమెంట్ ఇది. వీళ్ళు వేసుకునే డ్రెస్ కోడ్ అండ్ కలర్స్ ను బట్టి వాళ్ళకు ఆ పేరు వచ్చింది. ఐర్లాండ్ దేశము స్వతంత్రం కోసం పోరాడుతున్నప్పుడు ఆ పోరాటాన్ని అణిచివేయడానికి ఈ బ్లాక్ అండ్ ట్యాన్స్ రెజిమెంట్ ఫోర్స్ ను అక్కడికి పంపించారు. వాళ్ళు అక్కడ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు. ఎదిరించిన వారిని రూత్లెస్ గా కాల్చి చంపడం, ఇల్లు తగలబెట్టడం, అలాగే మానభంగాలు చేయడం, పురుషులు, మహిళలు మరియు పిల్లలతో సహా ఐరిష్ పౌరులను అనేక మందిని ఈ బ్లాక్ అండ్ ట్యాన్స్ హత్య చేశారు. వాళ్ళు ఐర్లాండ్ గ్రామాలు మరియు పట్టణాలపై ప్రతీకారం తీర్చుకున్నారు. ఇల్లు మరియు వ్యాపారాలను తగలబెట్టారు. వాళ్ళందరూ కూడా వైట్సే. అయినా సరే స్వతంత్రం కోరుతున్నారని వాళ్ళ మీద చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు. 1920 నవంబర్లో జరిగిన క్రోక్ పార్క్ ఊచకోత బ్లాక్ అండ్ ట్యాన్స్ కి సంబంధించిన అత్యంత అపఖ్యాతి పాలైన సంఘటన.
గేలిక్ ఫుట్బాల్ మ్యాచ్ కు హాజరవుతున్న ఐర్లాండ్ పౌరుల గుంపుపై ఈ బ్లాక్ అండ్ ట్యాన్స్ విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 14 మంది చనిపోయారు, 60 మందికి పైగా గాయపడ్డారు. బ్లాక్ అండ్ ట్యాన్స్ యొక్క క్రూరమైన చర్యల వలన ఐర్లాండ్ మరియు అంతర్జాతీయంగా వివాదానికి దారితీశాయి. వారి ప్రవర్తన వలన యుద్ధ సమయంలో ఐర్లాండ్ లో ఉద్రిక్తతలు మరియు హింసలు బాగా పెరిగిపోయాయి. ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకాలు ఐర్లాండ్ వాసుల్లో అప్పుడప్పుడు కదులుతూనే ఉంటాయి. ఐర్లాండ్ ఫ్రీ స్టేట్ స్థాపనకు దారితీసిన ఆంగ్లో ఐరిష్ ఒప్పందంపై సంతకం చేయడంతో బ్లాక్ అండ్ ట్యాన్స్ 1922లో రద్దు చేయబడ్డాయి. అయితే ఇందులో చర్చిల్ చేసింది ఏంటి? ఆ సమయంలో చర్చిల్ యుద్ధానికి సంబంధించిన స్టేట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. బ్లాక్ అండ్ ట్యాన్స్ ని ఐర్లాండ్ లో మోహరించే అధికారం మరియు పరివేక్షణలో కూడా చర్చిల్ పాత్ర ఉంది. అటువంటప్పుడు వాళ్ళు చేసే ప్రతి పని చర్చిల్ కి తెలుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే తన పరివేక్షణలోనే జరుగుతుంది. కానీ చర్చిల్ వార్ ఫర్ స్టేట్ సెక్రటరీగా ఉంటూ దీనిని ఖండించకపోగా ఇంకా వాళ్ళకి జాతి అహంకార ధోరణితో సహాయం చేశాడు. వాళ్ళు చేసిన పాపాలలో కూడా తనకి పూర్తి వాటా ఉంది. అతను ఐర్లాండ్ పౌర జనాభా యొక్క బాధల పట్ల ఉదాసీనంగా ఉన్నాడని మరియు అధిక హింసను అడ్డుకోకుండా అనుమతించాడని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయానికి ఐర్లాండ్ యొక్క పూర్తి పాపులేషన్ మన గుంటూరు డిస్ట్రిక్ట్ పాపులేషన్ కన్నా తక్కువ. అందులో సుమారు 3000 మందికి పైగా వాళ్ళు దారుణంగా చంపేశారు. అందులో ఆడవాళ్లు పిల్లలు కూడా ఉన్నారు. ఆ చావులకు కూడా పూర్తిగా చర్చిలే బాధ్యుడు. ఆ తర్వాత పాయిజన్ గ్యాస్ వాడకం. విన్స్టన్ చర్చిల్ తన కెరీర్ లో అనేక సందర్భాల్లో పాయిజన్ గ్యాస్ వాడకాన్ని సమర్థించాడు. సమర్థించడం కాదు, వాడాడు కూడా. 1919లో కుర్దిస్ మరియు ఆఫ్ఘన్ తిరుగుబాటుదారులపై కూడా ఈ పాయిజన్ గ్యాస్ ప్రయోగించాలని పిలుపునిచ్చాడు. ఫిరంగి మరియు మెషిన్ గన్ల వంటి సంప్రదాయ ఆయుధాల కంటే ఇది మరింత మానవత్వంతో కూడిన ఆయుధమని అతని నమ్మకం. పాయిజన్ గ్యాస్ వల్ల తక్కువ ప్రాణ నష్టం జరుగుతుందని మరియు యుద్ధాలను కూడా త్వరగా ముగించవచ్చని అతని ప్రపంచ నాయకులతో వాదించేవాడు. మీరే చెప్పండి, పాయిజన్ గ్యాస్ వాడితే ప్రాణ నష్టం ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర ఐరిష్ స్వాతంత్ర యుద్ధంలో అనేక సందర్భాల్లో ఈ పాయిజన్ గ్యాస్ ప్రయోగం జరిగినట్లు మరియు వేలాది మంది ఐరిష్ పౌరులు ఈ విషవాయు ప్రభావానికి గురయ్యారని ఆధారాలు ఉన్నాయి. ఈ పాయిజన్ గ్యాస్ ప్రయోగం అనేది ఐరిష్ ప్రజలపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. చర్చిల్ విషవాయువును ఉపయోగించడం అనేది అతని యొక్క క్రూరమైన మనస్తత్వానికి నిదర్శనం. తనకున్న పలుకుబడితో విస్తృతంగా ప్రచారం చేశాడు. అయినా సరే ప్రపంచ దేశాలు ఏవీ కూడా తన వాదనను అంగీకరించలేదు. విషవాయు ప్రయోగం అనేది చిన్న విషయం కాదు. దాని వలన ప్రజల యొక్క ఆరోగ్యం మీద మరియు పుట్టబోయే పిల్లల మీద కూడా దీర్ఘకాలిక ప్రభావం పడుతుంది. అలాగే పర్యావరణం మీద కూడా దాని ప్రభావం పడుతుంది. ద గ్రేట్ చర్చిలకి ఈ విషయాలు తెలియవా అంటే తెలుసు. అయినా సరే తన యొక్క జాతి అహంకారానికి హద్దు అదుపు లేదు. పాయిజన్ వాడకాన్ని 1925లో జెనీవా ప్రోటోకాల్ నిషేధించింది. ఇంకా చేసేది ఏమీ లేక యునైటెడ్ కింగ్డమ్ తరఫున చర్చిల్ ఈ ప్రోటోకాల్ పై సంతకం చేయాల్సి వచ్చింది. అయితే ఇటలీ మరియు జపాన్ వంటి దేశాలు ప్రోటోకాల్లో సంతకం చేసిన తర్వాత కూడా యుద్ధంలో విషవాయువును ఉపయోగించాయి. అంతలాగా వీడు ప్రచారం చేశాడు. పాయిజన్ గ్యాస్ వినియోగం అనేది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే, అది యుద్ధ నేరంగా పరిగణించబడుతుంది. పాయిజన్ గ్యాస్ అనేది విచక్షణారహితమైన ఆయుధం, అంటే అది సైనికులు మరియు పౌరులను కూడా చంపుతుంది లేదా గాయపరుస్తుంది. దీని ప్రభావానికి లోనైన వారు దీర్ఘకాలికంగా అనారోగ్య బారిన పడి నరకం అనుభవించి చస్తారు. ఈ మాత్రం చర్చిలకు తెలియదా అంటే తెలుసు. మరి తన మనస్తత్వం అలాంటిది. నెక్స్ట్ జాతి వివక్ష. ఇదైతే పీక్ స్థాయిలో ఉంటది. అసలు ఇంతలాగా జాతి వివక్ష కలిగిన మనుషులు ఉంటారా అనేలా ఉంటది తన యొక్క ఆలోచన. ఇతర జాతుల కంటే శ్వేత జాతీయులు మాత్రమే గొప్పవారని బలంగా నమ్మాడు. అలాగే బ్రిటిష్ కాలనీల ఎక్స్పాన్షన్ ని బలంగా సమర్థించేవాడు. బ్రిటిష్ సామ్రాజ్యం తప్ప ఇంకొకటి పరిపాలించకూడదని బలంగా నమ్మేవాడు. చర్చిల్ తన యొక్క కెరీర్ మొత్తంలో అనేక పర్యాయాలు జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. ఉదాహరణకు అతను ఆఫ్రికన్లను అనాగరికులు అని మరియు భారతీయులను మృగం మతం కలిగిన మృగ ప్రజలు అని వర్ణించాడు. తెల్లవాళ్ళని ఎవరు ఎదిరించినా కూడా సహించలేడు. ఒకసారి అయితే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భారతీయులను కాల్చిపారేయటానికి వెనకాడకూడదని కూడా మాట్లాడాడు. జాతి అనేది ఒక సామాజిక నిర్మాణం. ప్రతి ఒక్క దేశంలోనూ వివిధ ప్రాంతాలలో వివిధ రకాల జాతి ప్రజలు ఉన్నారు. అటువంటప్పుడు ఒక తెల్ల జాతీయులే ఉత్తమమైన వారు అనడానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఈ విషయం చర్చిలకు తెలియదా అంటే తెలుసు. కానీ జాతి అహంకారం, జాతి అహంకారం అనేది వివక్షకి మరి ఒక రూపం. అది హింసను ప్రేరేపించి ఒక జాతి మరియు దాని యొక్క సంస్కృతిని అణచివేయటానికి దారితీస్తుంది. ఈ విషయం చర్చిలకు తెలియదా అంటే తెలుసు. కానీ జాతి అహంకారం, జాతి అహంకారం అనేది ప్రజాస్వామ్యం, సమానత్వం మరియు మానవ హక్కుల విలువలకు పూర్తిగా విరుద్ధం. ఈ విపరీత ధోరణి అనేది బాధితులకు మరియు కారకులకు ఇద్దరికి హానికరమే. ఈ విషయము చర్చలకు తెలియదా అంటే తెలుసు. కానీ జాతి అహంకారం, ఇంతటి జాతి అహంకారం కలిగిన వాడు కాబట్టి సొంత వైట్ ప్రజలైనటువంటి ఐర్లాండ్ వాసులను కూడా హింసించాడు. ఆ తర్వాత చర్చిల్ సృష్టించిన బెంగాల్ కరువు. అసలు భారతీయులు ఎవ్వరూ కూడా మర్చిపోలేని ఒక దుర్ఘటన అది. కేవలం ఒక్కడి జాతి అహంకారం వలన 3 మిలియన్ పీపుల్ అంటే 30 లక్షల మంది పైగా చనిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన బ్రిటిష్ సైనికుల కన్నా 6 రెట్లు అధికంగా భారతీయులు మరణించారు.
ఎంతటి దారుణమైన పరిస్థితి అంటే బెంగాల్ కరువులో మరణించిన వారి గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. అంత్యక్రియలకు నోచుకోక నదుల పక్కన శవాలు కనిపించేవి. వాటిని కుక్కలు గద్దలు పీకు తినడం గురించి ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. వీళ్ళంతా తిండి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి మరణించిన వాళ్లే. ఎవరిని చూసినా అస్థిపంజరంలా కనిపించేవారు. వారి ఎముకలకు శరీరాన్ని అతికించినట్లు ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మన దేశ ప్రజలు ఉన్నప్పుడు మీరు దగ్గరుండి చూస్తున్నట్లు ఒక్కసారి ఊహించుకోండి. ఒక్క సంవత్సరం క్రితం తినటానికి తిండి ఉండి సంపన్నంగా బ్రతికిన వాళ్ళు కాస్తంత గంజిపోయిందంటూ వేడుస్తూ దీనంగా అడుక్కుంటూ ఉండే పరిస్థితిని తలుచుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. అటువంటి పరిస్థితిని క్రియేట్ చేశాడు. 1942వ సంవత్సరం వచ్చిన వరదలు తుఫానుల వలన పంటలు పండకపోవడం వలన విపరీతమైన ఫుడ్ షార్టేజ్ ఏర్పడింది. అయినా సరే మన దగ్గర కరువును తట్టుకొని నిలబడటానికి సరిపడా నిల్వలు ఉన్నాయి. కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడుతున్న తన సైనికులకు మిత్రరాజ్యం సైనికులకు ఆహారం కొరత రాకూడదని దేశంలో ఉన్న ఆహార ధాన్యాల అన్నింటినీ బ్రిటన్ కు తరలించాడు. ఒక ఆహార ధాన్యాలనే కాదు పత్తి వంటి వాణిజ్య పంటలను కూడా తరలించాడు. అదే యుద్ధంలో బ్రిటిష్ దళాల తరపున లక్షల మంది ఏషియన్లు పోరాడుతున్నారు. కానీ ఆయన తెల్లవాళ్లకు యూరోపియన్లకు ఇచ్చిన ప్రాధాన్యత ఏషియన్లకు ఇవ్వలేదు. అసలే వరదలు తుఫాన్ల వలన పంట నష్టం, దానికి తోడు ఉన్నదంతా దోచుకెళ్లాడు. కానీ దానికి తాను చెప్పిందేంటో తెలుసా? 1942లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బర్మాను జపనీస్ సైన్యం ఆక్రమించేసింది. ఆ తర్వాత బర్మా మీదుగా ఇండియాలోని బెంగాల్ ప్రావిన్స్ మీద దాడి చేస్తుందని, కాబట్టి వారికి ఆహార ధాన్యాలు కానీ వాణిజ్య పంటలు ఏమీ దొరకకుండా చేస్తే వారు అనుకున్నది సాధించలేరు కాబట్టి వెనుదిరిగి వెళ్లిపోతారని వాదించాడు. అందువలన అక్కడ ఉన్నదంతా ఖాళీ చేశామని చెప్పాడు. అక్కడ ఏమీ లేకుండా చేయాలి, పంటలను వాడి మోసుకెళ్లే పడవలను కూడా కనిపించకుండా చేయాలి. అప్పుడు జపాన్ దాడి చేసినా వారికి సరైన వనరులు దొరకవు, వారు ఆక్రమణను కొనసాగించలేరు అన్నది బ్రిటిష్ వారి అంచనా. ఈ తిరస్కరణ విధానమే తర్వాత క్షామానికి దారితీసింది. భారతదేశానికి సరిపడే ఆహార ధాన్యాలను అత్యవసరంగా సరఫరా చేయాలన్న ప్రతిపాదనలను చర్చిల్ పట్టించుకోకపోవటమే ఈ ఉపద్రవానికి కారణము. బ్రిటన్ లో ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుందని, ఆహార ధాన్యాలు భారత్ కు పంపిస్తే యుద్ధ సమయంలో ఇబ్బంది అవుతుందన్న కారణంతో చర్చిల్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పక్కన పెట్టింది. స్థానిక ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చూసుకుంటుందని చర్చిల్ బాధ్యతారహితంగా వ్యవహరించాడు. తాను పంపించకపోగా అంతలాగా కరువు ఉంటే గాంధీ లాంటి బక్క చిక్కిన వాళ్ళు ఇంకా ఎలా బ్రతికి ఉన్నారని వెటకారంగా మాట్లాడాడు. ఈ సందర్భంలో భారత్ పట్ల చర్చిల్ వైఖరి కూడా బయటపడింది. బెంగాల్ కరువు సాయం మీద జరిగిన సమావేశంలో చర్చిల్ చేసిన కామెంట్లను అప్పటి హోంశాఖ కార్యదర్శి లీపోల్డ్ అమేరీ రికార్డు చేశారు. వారికి ఎంత సహాయం చేసినా సరిపోదు, కుందేలలాగా సంతానాన్ని కంటూనే ఉంటారని చర్చిల్ వ్యాఖ్యానించాడు. మన ఆహారం తీసుకెళ్లి మనల్ని జంతువులతో పోల్చాడు. చర్చిల్ పాలనలో కొన్ని మిలియన్ల మంది ప్రజలు ఆకలితో చనిపోయారు. బ్రిటిష్ పాలనలో ఎదురైన అత్యంత దారుణమైన విపత్తు బెంగాల్ ఫెమైన్ అని అప్పటి వైస్రాయ్ అయినటువంటి ఆర్చిబాల్డ్ వేవెల్ వర్ణించాడు. ఈ క్షమం బ్రిటిష్ సామ్రాజ్యపు ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీసిందని వేవెల్ అన్నారు. ఇప్పుడు చెప్పండి, వీడి హిట్లర్ కన్నా నరరూప రాక్షసుడా కాదా? విన్స్టన్ చర్చిల్ భారత స్వాతంత్రానికి గట్టి వ్యతిరేకి. భారతదేశం స్వపరిపాలనకు సిద్ధంగా లేదని, మనకి పరిపాలించడం చేతకాదని గట్టిగా వాదించాడు. కానీ ఇప్పుడు ఎవరిని ఎవరు పరిపాలిస్తున్నారు? ప్రపంచ దిగ్గజ వ్యాపార సంస్థల్లో ఎక్కువ శాతం సీఈఓస్ గా ఎవరున్నారు? కాకపోతే చర్చిల్ ఒక్కటి మాత్రం పర్ఫెక్ట్ గా ఊహించాడు. భారతదేశాన్ని గనక స్వాతంత్రం ఇస్తే అది రక్తపాతానికి దారితీస్తుందని వాదించాడు. స్వాతంత్ర్యానంతరం దేశ విభజన జరిగినప్పుడు విపరీతమైన అల్లర్ల వలన రక్తపాతం సృష్టించబడింది. దీని గురించి మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాం. గొప్ప రాజనీతిజ్ఞుడిగా పిలువబడే చర్చిల్ భారతదేశం విషయంలో అన్ని తప్పుగానే ప్రెడిక్ట్ చేశాడు. కానీ మరి తనకు అంత పెద్ద బిరుదు ఎందుకు ఇచ్చారో తెలియదు. బ్రిటన్ పాలన భారతదేశానికి శాంతి మరియు భద్రత తీసుకురావడం ద్వారా ప్రయోజనం చేకూర్చిందని, బ్రిటిష్ పాలన లేకుండా భారతదేశంలోని వివిధ మతాలు మరియు జాతులు శాంతియుతంగా కలిసి జీవించలేవని చర్చిల్ వాదన. మన దేశంలో ఉన్న శాంతి భద్రతలను నాశనం చేసిందే వాళ్ళు. ప్రపంచం మొత్తానికి తెలుసు భారతదేశంలో వాళ్ళు చేసిన అరాచకాలు. కానీ వాళ్ళు లేకపోతే మనం బతకలేమనేది వాడి ఫీలింగ్. నెక్స్ట్, భారతదేశానికి స్వాతంత్రం కనుక ఇస్తే వాళ్ళు ఎప్పటికీ కలిసి ఉండలేరు, హింస మరియు అస్థిరత పెరిగిపోతుందని బలంగా నమ్మాడు. మనం స్వాతంత్రం సంపాదించి 75 సంవత్సరాలు అయింది. మన దేశంలో ఎన్నో వందల రకాల కులమత జాతుల వారు ఉన్నారు. ఇప్పటికి ఎన్నిసార్లు గొడవలు జరిగాయి? జరగలేదని నేను చెప్పడం లేదు, జరిగాయి. అది కూడా చెదురు మొదలుగా వేల మీద లెక్క పెట్టవచ్చు. మరి యూరోపియన్స్ మొత్తం ఒక్కటే జాతి కదా, మరి ఎందుకు రెండు ప్రపంచ యుద్ధాలు వాళ్ళ జాతి అహంకారం వల్ల జరిగాయి? చర్చిల్ మన దేశానికి స్వాతంత్రం ఇవ్వకుండా ఉండటానికి తాను చెప్పినవన్నీ అబద్దాలే. అసలు కారణం వేరు. భారతదేశానికి గనక స్వాతంత్రం ఇస్తే ఇంకా బ్రిటిష్ సామ్రాజ్యం అనేది పతనం అయిపోతుంది. వాళ్లకు ఉన్న అతిపెద్ద ఆర్థిక వనరు చేజారిపోతుంది. భారతదేశాన్ని కోల్పోవడం అనేది బ్రిటిష్ ప్రతిష్టకు మరియు అధికారానికి పెద్ద దెబ్బ. అందుకే తాను ఎప్పుడూ కూడా భారత స్వాతంత్రాన్ని ఒప్పుకోలేదు. కానీ చివరికి మనమే తన్ని లాక్కున్నాం. అలా చెబితే బాగోదని మేము ఇచ్చామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళు వెళ్లిపోయినా వాళ్ళు మూలాలు ఉన్న వాళ్ళు ఇప్పటికే మన మధ్యన ఉన్నారు కాబట్టి మన వాళ్ళు కూడా పోనీలని వదిలేశారు. సో ఇప్పుడు అర్థమైందిగా, చర్చిల గురించి మనం చదువుకునేది ఒక్క సైడ్ మాత్రమే. ఇప్పుడు మీరు తెలుసుకున్నది చర్చిల యొక్క నిజస్వరూపం. సో గైస్, ఇది ఈ వీడియో.
నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ లో పెట్టుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బై